హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. ఈరోజు వీడియోలో క్లాత్ అంచు రౌండ్ షేప్లో ఉన్నప్పుడు మనం నీట్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా కుట్టాలో ఈరోజు నేను చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా రమణీయం కిచెన్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మన ఛానలే. ఈ వీడియోలో లెహంగాలు కుట్టినప్పుడు కానీ లేదంటే అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ కుట్టినప్పుడు మనం క్లాత్ని కట్ చేసినప్పుడు క్లాత్ మనకి క్రింది భాగంలో రౌండ్ షేప్లో వస్తుంది. ఈ రౌండ్ షేప్లో వచ్చిన దాన్ని మనం నార్మల్ మిషన్తో ఫోల్డింగ్ చేసి కుడతాము. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు మనకి కుట్టు అనేది పర్ఫెక్ట్గా రాదు, అంచు చూడటానికి కూడా అందంగా కనిపించదు. ఈ అంచు మనం కుట్టినప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా అందంగా కనిపించాలి అంటే దాన్ని ఏ విధంగా కుట్టాలో ఒక చిన్న టిప్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను క్లాత్ని ఈ విధంగా అంబ్రెల్లా షేప్లో చిన్నగా నేను కట్ చేసి చూపిస్తున్నాను. మనకి క్రింది భాగంలో ఈ విధంగా రౌండ్ వస్తుంది. ఈ రౌండ్ని మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేటప్పుడు నార్మల్గా మనం డబుల్ ఫోల్డింగ్ చేసి కుడతాము. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి దీని మీద ఒక కుట్టు కుడతాము. ఇలా కుట్టినప్పుడు మనకి ఎక్కడైతే కర్వ్ వచ్చిందో, అంటే ఎక్కడైతే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చిందో, అక్కడికి వచ్చేటప్పటికి మనకి కుట్టు అనేది సరిగ్గా రాదు. ఫోల్డింగ్ చేసిన ఫోల్డింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదు. దీనివల్ల మనం కుట్టిన కుట్టు ఆ ప్లేస్లో అందంగా కనిపించదు. ఇప్పుడు దీనిని పర్ఫెక్ట్గా ఏ విధంగా కుట్టాలో చూడండి. ముందుగా మనం క్లాత్ని ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకుని దీని మీద కుట్టుకోవాలి. ఇలా సింగిల్ ఫోల్డ్ చేసి కుట్టడం కూడా మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రౌండ్ షేప్ అనేది ఎక్కడొచ్చిందో అక్కడ కూడా మనకి కుట్టడం ఈజీ అయిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని దీని మీద కుట్టుకోవాలి. ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేదానికన్నా ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడడానికి కూడా మన క్లాత్ అంచు భాగంలో చివరిని చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా కుట్టడం వల్ల అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ లేదంటే మనం అంబ్రెల్లా షేప్తో ఏ క్లాత్ని కట్ చేసి కుట్టుకున్నా సరే అంచు భాగంలో ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అందంగా వస్తుంది. ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఇలా అంటే మనం ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టే కన్నా ఇలా రెండు సార్లు కుట్టడం వల్ల మీకే తెలుస్తుంది తేడా ఎలా ఉంటుందో అనేది. మనకి అడుగు భాగం వైపు కూడా చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.